కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. స్వామి, కిడ్నీలో స్టోన్స్ తగ్గడానికి ఏ మంచి చిట్కా చెప్పండి? కిడ్నీలో స్టోన్స్ తగ్గడానికి గతంలో మనం చెప్పుకున్నాము, మునగాకు రసాన్ని తీసి పెరుగులో తాగితే ఆ కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయని మనం చెప్పుకున్నాము. అలాగే ఇంకొక చిట్కా చెప్తాను చూడండి. ఇప్పుడు మనము కొండపిండి వేళ్ళు అంటారు, పల్లెటూర్లలో పిండి వేళ్ళు అంటారు. అది మన సంక్రాంతి రోజు గొబ్బెమ్మల మీద పెడతారండి, ఆ పిండి పూతను తీసుకొచ్చి. అయితే ఆ పిండి పూత ఆకు ఏర్లతో సమూలంగా తీసుకోవచ్చు, పల్లెటూర్లలో ఉంటాయి. దాన్ని కొండపిండి చెట్టు అంటారు, లేదంటే పిండి చెట్టు అని అంటారు. ఈ రెండు రకాలు అంటారు. అయితే కొండనే పిండి చేసే గుణం అందులో ఉంటుంది. ఆ చెట్టు సమూలంగా తీసుకొని వచ్చేసి దాని ఏర్లని మట్టి లేకుండా కడిగి ఆ సన్నము కోసి వేసి కుక్కర్లో వేసి బాగా ఒక 6-7 విజిల్లు వచ్చిన దాకా నీళ్లు పోసి మరిగించి ఉడికించాలి. 5-6 విజిల్లు వచ్చిన దాకా అవి సన్నం తరిగి కుక్కర్లో వేసి కొన్ని తగినన్ని నీళ్లు పోసి బాగా 5-6 విజిల్లు వచ్చిన దాకా బాగా ఉడికించినాక బయటకు తీసినాక దాన్ని రుబ్బి వేయాలి, బాగా మిక్సీలో వేయాలి. చల్లారినాక మిక్సీలో వేసి, మిక్సీలో వేసినాక దాన్ని జ్యూస్ తీసుకుంటాం కదా. తర్వాత దాన్ని ఏమైనా కర్రల్లాంటివి ఉంటే ఏరి పక్కకు వేయండి, మిగతాది ఆ జ్యూస్ లాగా అవుతుంది కదా. తర్వాత ఏం చేయాలంటే అందులో నల్ల ఉలవల పిండి బాగా తీసుకొని దాన్ని మళ్ళా అదే రసంలో వేసి బాగా ఈ యొక్క కొండపిండి గ్రైండర్ వేసిన రసంలో ఇది ఈ యొక్క నల్ల ఉలవల పిండి వేసి మళ్ళీ కుక్కర్లో వేసి బాగా కాకు అంటే మనం ఓ పాత్రలో వేసి బాగా మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత ఆ జ్యూసు బాగా ఒక 1/2 లీటర్ అయినా తీసుకోండి, ఏం పర్వాలేదు. ఒక లీటర్ అయినా పర్వాలేదు, 1/2 లీటర్ అయినా పర్వాలేదు, 1/4 లీటర్ అయినా సరే. అందులో ఇంకా మీకు తాగుటకు ఇంకా టేస్ట్ రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, సైంధవరం లాంటిది వేసుకొని 2-3 గ్లాసులు దాకా బాగా తాగండి. ఒక ఉదయం టిఫిన్ చేయవలసిన అవసరం లేదు, బరి గడపన తీసుకోవాలి, ఉదయం టిఫిన్ చేయవలసిన అవసరం కూడా లేదు. అది తాగడం వలన అట్లా ఒక రోజు విడిచి ఒక రోజు కానీ రోజు కానీ ఇట్లా ఉదయం పుట్ట టిఫిన్ లాగా అది అట్లా ఒక వారం 10 రోజులు తాగారనుకోండి, ఎటువంటి భయంకరమైన స్టోన్స్ ఉన్నా కానీ పోతాయి. కొంతమంది ఆపరేషన్ చేశారనుకోండి మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఆపరేషన్ చేసినాక మళ్ళీ 3-4 సార్లు చేసుకున్నా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అటువంటి వాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉండి మూత్రంలో మంట రావడం, కిడ్నీలో నొప్పి రావడం, లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు దీన్ని రెగ్యులర్ గా కంటిన్యూ ఒక 1-2 రోజులు కంటిన్యూ చేస్తే ఇది పోతుంది. ఇక లేకపోతే ఎండాకాలంలో ఇది దొరకదు. దీని పొడిని మరిగించుకోవాలి. దీని పొడి ఇప్పుడు కొండపిండి వేళ్ళ అంటే చెట్టు ఆకులు పూలు వేర్లు అన్ని వాటి పొడిని తీసుకొని లేకపోతే మరిగించి ఉలవపిండి వేసుకొని మరిగించుకొని కూడా తాగొచ్చు. అది ఒక జ్యూస్ లాగా జావలాగా కాసుకొని తాగొచ్చు. అది ఎండాకాలం అయితే దీని పొడి వాడవచ్చు, కొండపిండి వేళ్ళ చెట్టుది మొత్తం సమూలంగా. అయితే ఇంకా ఒకవేళ ఇవి దొరకలేదు అనుకోండి, మామూలుగా ఎండాకాలం అన్ని కాలాల్లో దొరికే మునగాకు ఉంటుంది కాబట్టి మునగాకు రసాన్ని చక్కగా ఆకుని తీసి గ్రైండర్లో వేసి రసం తీసిన తర్వాత మంచి పెరుగులో ఆ రసాన్ని ఒక 2 పోసి చక్కగా కలుపుకొని తగినంత బాగా ఒక 250 మిల్లీలీటర్లు తీసుకోవచ్చు. ఇక అట్లా ఇట్లా కూడా రోజు తీసుకోవచ్చు. కొంచెం వేడి అనిపిస్తే మధ్యాహ్నం పూట వేడి చేసే గుణం ఉంటుంది మునగాకులో. కొంచెం నిమ్మరసము లేకపోతే ఇంకా ఇది అలివేరా జ్యూస్ ఇటువంటిది తాగొచ్చు. ఇట్లా రెగ్యులర్ గా చేస్తుంటే కిడ్నీలో ఉండే ఎటువంటి భయంకరమైన స్టోన్స్ కూడా పోతాయండి. లోకా సమస్త సుఖినోభవంతు. ఓం.